నమస్కారం అండి. ఈరోజు బతమ్మ తనాద వృద్ధాశ్రమం లో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. దీనికి గాను శ్రీ కే గోపాలకృష్ణ గారు, శ్రీమతి పుష్ప గారు అన్నదాతగా వివరిస్తున్నారు. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశ వయోవృద్ధుల కాకలు తీర్చడానికి శ్రీ కే గోపాలకృష్ణ గారి తండ్రి గారు క్రీస్తు శేషులు శ్రీ అప్పారావు కొటారి గారి సంవత్సరికం ఆర్థికం సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. క్రీస్తు శేషులు శ్రీ అప్పారావు కొటారి గారికి నమస్సుమాంజలి తెలుపుతూ వారి ఆత్మకు శాంతి కలగాలని ఈరోజు తన వర్ధంతి సందర్భంగా నైవేద్యం సమర్పించడం జరిగింది. మరియు క్రీస్తు శేషులు శ్రీ అప్పారావు కొటారి గారి గురించి రెండు మాటలండి. మా హృదయ పలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, మీరే మార్గదర్శి, ప్రేమానురాగాలతో వెలుగునిచ్చి జీవన జ్యోతి వరకు ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులు అర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మంచితనానికి మారు పేరుగా కలమశ మెరగని మంచి మనసుతో ఆపేత అనురాగాలతో ఎదుటి వారి మొహంలో చిరునవ్వు పూయిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీరు భౌతికంగా మా నుండి దూరమై మీ మదస్ఫుతులతో సదా ఆపదిలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మీ ఆశీస్సులు మీ కుటుంబ సభ్యులకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ క్రీస్తు శేషులు శ్రీ అప్పారావు కొటారి గారికి నమస్సుమాంజలి. అలాగే శ్రీ కే గోపాలకృష్ణ గారికి, శ్రీమతి పుష్ప గారికి, శ్రీ రామం గారికి, శ్రీ భాస్కర్ రావు గారికి, శ్రీ పాండురంగారావు గారికి, శ్రీ భరత్ గారికి, శ్రీ ప్రసాద్ గారికి, పూర్ణిమ గారికి, శ్రీ పవన్ గారికి, కృష్ణప్రియ గారికి దీర్ఘాయుష్మాన్ భవ. ఆ దేవుడు దీవెనలతో పాటు 25 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలండి. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్న మా తండ్రి లాంటి పెంటయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి పాదాభివందనం చేస్తూ మా ఆర్గనైజేషన్ కోసం 365 రోజులు నిచ్చన్న దాన కార్యక్రమం చేపట్టి కడుపు నిండా అన్నం పెడుతున్న భగవంతుడి స్వరూపమైన పెంటయ్య గారికి, వారి వారి కుటుంబ సభ్యులు ఎప్పుడు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ నమస్కారం అండి. అలాగే శ్రీ కే గోపాలకృష్ణ గారు, వారి కుటుంబ సభ్యులకందరికీ ఆ పరమశివుని ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, అలాగే మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. ఈరోజు అన్నదానానికి ఫ్రూట్స్, అరటి పండ్లు, అలాగే వడ, అలాగే బాదుషా, అలాగే పాపడు, అలాగే రైసు, వంకాయ టమాటా, టమాటా పప్పు, సాంబారు. అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ. Thank you.